Hello all, welcome to Dive with PSR. Here is our non-spoiler review of the film Mangalavaaram, acted by Payal Rajput, Nandita Swetha, Divya Pillai, Ajmal Amir, Ravindra Vijay, Krishna Chaitanya, Ajay Gosh in the lead roles. First things first, movie చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే I liked it భయ్యా. ఎక్సలెంట్ గా ఉంది. లెట్స్ డైవ్ ఇన్ టు ద ఇన్ డెప్త్ రివ్యూ ఆఫ్ ది మూవీ మంగళవారం. కథ విషయానికి వస్తే మహాలక్ష్మీపురంలో వరుసగా రెండు జంటల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అది ఆ గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారంటూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఊరి గోడలపై రాసిన రాతల వల్లే వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడి ఉంటారని గ్రామస్తులంతా నమ్ముతారు. కానీ ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ మాయా అలియాస్ నందితా శ్వేత మాత్రం అవి ఆత్మహత్యలు కావు, హత్యలని బలంగా నమ్ముతుంది. అది నిరూపించేందుకు ఆ శవాలను పోస్ట్ మార్టం చేయించాలని ప్రయత్నిస్తే ఊరి జమీందార్ ప్రకాశం బాబు అలియాస్ చైతన్య కృష్ణ అడ్డు చెబుతాడు. అతని మాటకు ఊరు కూడా దాన్ని ఒప్పుకోకుండా ఆ ప్రయత్నాన్ని విరమించుకునేలా చేస్తారు. కానీ రెండో జంట చనిపోయినప్పుడు మాత్రం ఊరి వాళ్ళను ఎదిరించి మరీ పోస్ట్ మార్టం చేయిస్తుంది. మరోవైపు ఊరి వాళ్ళు గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరో కనిపెట్టేందుకు రంగంలోకి దిగుతారు. మరి ఊర్లో జరిగినవి ఆత్మహత్యల, హత్యల, ఈ చావులు వెనుకున్న లక్ష్యం ఏంటి? వీటికి శైలజ అలియాస్ పాయల్ రాజ్పుత్ కి సంబంధం ఏంటి? అసలు ఆమె స్టోరీ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంటర్వెల్ వరకు ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతుంది. ఇది ఒక మిస్టిక్ థ్రిల్లర్, మధ్యలో హరర్ టచ్ ఇచ్చి ఆ తర్వాత ఓ రివెంజ్ డ్రామాలా కొనసాగించి ఆఖర్లో క్లైమాక్స్ లో ఒక చిన్న సందేశంతో ముగించారు. ఇంటర్వెల్ ఒక మంచి ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ పెంచేశారు. కానీ సెకండ్ హాఫ్ ఫస్ట్ 30 minutes మనకు బోర్ ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత మూవీ ఊపందుకుంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ వరకు మూవీ ఎక్సలెంట్ గా ఉంటుంది. బట్ ఓవరాల్ మూవీ చూసుకుంటే ఈ ఫిల్మ్ టెక్నికల్లీ బ్రిలియంట్ గా ఉంది. ఆ సౌండ్ డిజైన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్సలెంట్ గా తీశారు. ఓన్లీ నెగటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 30 minutes మనకు బోర్ ఫీలింగ్ కలుగుతుంది. రిమైనింగ్ దట్ మూవీ ఈస్ గుడ్. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, శైలు పాత్రలో పాయల్ రాజ్పుత్ అలా ఒదిగిపోయి నటించింది. గ్లామర్ తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇది. ఎమోషనల్ సీన్స్ లో ఎక్సలెంట్ గా నటించింది. ఇక ఎస్ఐ పాత్రలో నందితా శ్వేత సీరియస్ లుక్ లో చాలా బాగా చేసింది. అజయ్ ఘోష్ లక్ష్మణ్ మధ్య వచ్చే కామెడీ నవ్వులు పోయిస్తుంది. జమీందారుగా చైతన్య కృష్ణ పాత్రని చాలా బాగా రాసుకున్నారు. రిమైనింగ్ యాక్టర్స్ శ్రీతేజ్, శ్రవణ్ రెడ్డి, రవీంద్ర విజయ్ వాళ్ళ పాత్రల మేరకు చాలా బాగా చేశారు. కమింగ్ టు మూవీ టెక్నికాలిటీ, రైటర్ డైరెక్టర్ అజయ్ భూపతి నా లాస్ట్ మూవీస్ లాగే ఈ మూవీని కూడా ఒక హార్డ్ హిట్టింగ్ స్టోరీతో రాసుకున్నారు. దాన్ని తెరపైకి ఎక్కించడంలో హీ సక్సీడెడ్. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 40 minutes మీద ఇంకొంచెం దృష్టి పెట్టాల్సింది. యాక్టర్స్ దగ్గర నుంచి ఆ యాక్టింగ్ రాబట్టుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఇక ఈ మూవీకి మెయిన్ మేజర్ పిల్లర్ మ్యూజిక్ బై అజ్నిష్ అధర్ఖు వేశాడు. పాటలు యావరేజ్ గా ఉన్న సౌండ్ డిజైన్ లో మటుకు ఈ మూవీ బ్రిలియంట్ గా ఉంది. అండ్ ఎడిటింగ్ బై మాధవ్ కుమార్ ఇస్ గుడ్. మెయిన్ గా ఈ మూవీకి మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ. శివేంద్ర దాశరథి ఎక్సలెంట్ గా తీశారు. ఈ మూవీ టెక్నికల్ గా బ్రిలియంట్ కావడానికి సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్ ఈజ్ ఎక్సలెంట్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3/5. సో దట్స్ ఇట్ గైస్. మీరు ఈ మూవీకి వెళ్తున్నారు లేదా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.